హెచ్ఎండిఏ పరిధిలో ఇక ఒకే కార్పొరేషన్ ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పేరుతో నాలుగు కార్పొరేషన్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖకు ప్రభుత్వం ఆదేశం సమా సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన పాలక వర్గాల పదవీ కాలం ముగిసిన తర్వాతే విలీన ప్రక్రియ గ్రేటర్ సిటీని సమాన రీతిలో అభివృద్ధి చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది త్వరలోనే రైతు విద్యా కమిషన్లు కమిషన్ల సూచనల మేరకు సంస్కరణలు చేపడతామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్ను మరింత విస్తరిస్తా ఉన్నాడు దానికి సంబంధించి ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు ఇందులో విలీనం చేయబోతా ఉన్నారు మరి ఏ ఇందులో విలీనం కాబోతా ఉన్నాయి ఏదేది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది గ్రేటర్ హైదరాబాద్ ని మరి త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ దాకా తీసుకుపోతారా లేకపోతే ఈ ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో కల్పబోత అయితే ఏవే ఉన్నాయి ఏం కథ అనేది ఒకసారి చూస్తే హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది హెచ్ఎండిఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్ లేదా నాలుగు దిక్కుల ఒక ఆ నాలుగు దిక్కున నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని యోచిస్తున్నది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ప్రస్తుతం హెచ్ఎండిఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు ఉండగా వీటన్నిటిని కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఏర్పాటు చేయడమా లేదంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పేరుతో నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా అనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది దీనిపై అధ్యయనం చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ శాఖ అధికారులకు ఇటీవల ఆదేశాలు అందినట్టు తెలిసిందిగా కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు ఇక మొత్తం ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపితే ఏం జరుగుతుంది అంటే మొత్తం అత్యధిక ఆదాయం ఉన్నటువంటి అతిపెద్ద కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీంట్లో గనక ఈ ఏడు కార్పొరేషన్లు ముప్పై మున్సిపాలిటీలు గనక విలీనమైతే వీటికి కూడా ఆర్థికంగా కొంత లాభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది ఇంకొకటి గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ జరగడం ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉంటుంది అయితే దీనికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటి దీనికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటంటే ఇప్పుడున్నటువంటి లీడర్లు స్థానికంగా ఉండేటువంటి లీడర్లు దీనికి అంగీకరించరు ఎందుకు అంగీకరించరు అని అంటే వాళ్ళు ఇక్కడ కార్పొరేషన్ ఇంకోటో ఉంటే మేమే మేయర్ల మేమే మా చేతిలో అధికారాలు ఉంటాయి కదా అని అనుకుంటారు సో ఆ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది నాలుగు దిక్కుల నాలుగు కార్పొరేషన్లు చేస్తే అది ఇంకా కొంత బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది నాలుగు దిక్కుల నాలుగు చేసి ఉమ్మడిగా దీన్ని ఒకటిగా చూపించడానికి ఒకే ఒక యూనిట్ గా చూపించడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అయితే ఇందులో నాలుగో పేజ్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వెలుగు దిన పత్రికలో ఏ మున్సిపాలిటీలు కలవబోతా ఉన్నాయి దాంట్లో ఏ ఏ మున్సిపాలిటీలు కలవబోతున్నాయి ఒకసారి చూద్దాం రైట్ దాదాపు సమాన జనాభా ఉండేలా డివిజన్లు ఏర్పాటు చేయాలి నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణలోకి తీసుకోవాలి అందుకోసం పూర్తిగా ముందుగా పునర్వివచన ప్రక్రియపై అధ్యయనం చేయాలి ఇప్పుడున్న కార్పొరేషన్లు మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషల్ ఆఫీసర్లను నియమించాలి అన్నింటికీ పదవీ కాలం ముగిసిన తర్వాత విలీన ప్రక్రియను ప్రారంభించాలి అదే ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది అయితే దీంతో న్యాయపరమైన ఇబ్బందులు ఏవి తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు ప్రస్తుతం ఒక్కో డివిజన్ లో ఒక్కోలా జనాభా ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆదేశించారు అదే సమయంలో హెచ్ఎండిఏ పరిధిలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నింటినీ ఒక యూనిట్ గా లేదా నాలుగు యూనిట్లుగా విలీన ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది జిహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు నిధుల పంపిణీలో అస అసమతుల్యత ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించింది అంతేకాకుండా గతంలో కొత్త మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు శాస్త్రీయంగా చేయకపోవడం ఒక్కో డివిజన్లో ఒక్కో విధంగా జనాభా ఉన్నట్టు తెలుస్తుందట అయితే దీంట్లో ఏమేం విలీనం చేయబోతా ఉన్నారు ఏ అంటే గతంలో ఢిల్లీలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా వాటిని అక్కడి ప్రభుత్వం రెండేళ్ల కింద విలీనం చేసింది వాటన్నిటిని కలిపి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఈ నేపథ్యంలో అక్కడ విలీనం జరిగిన తీరు అందుకు అనుసరించిన విధానాలను ఇటీవల మున్సిపల్ శాఖ అధికారులతో జరిగిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు హెచ్ఎండిఏ పరిధిలోని జిహెచ్ఎంసీతో పాటు బోడుప్పల్ కూడా జవహర్ నగర్ ఈ మూడు మెడ్చల్ కాన్స్టిట్యున్సీ బర్లగూడ జాగీరు ఆ తర్వాత నిజాంపేట బడంగ్పేట అమీర్పేట కార్పొరేషన్లు ఉన్నాయి మరో ముప్పై మున్సిపాలిటీలు ఉన్నాయి జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిని యూనిట్ గా హైదరాబాద్ గ్రేటర్ సిటీగా ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయడమా లేదంటే సిటీ మొత్తాన్ని నాలుగు కార్పొరేషన్గా చేయడం అనేది పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు అయితే ఇక్కడ ప్రస్తుతం ఏడు వేల రెండు వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండిఏ విస్తరించిండగా కొత్తగా ఏర్పడే ప్రాంతాలతో మరో మూడు వందల నలభై చదరపు కిలోమీటర్లు పెరుగుతుంది హెచ్ఎండిఏ పరిధిని షాద్ నగర్ చెవెల్లా తూప్రాన్ ములుగు భువనగిరి మల్కాపూర్ కొత్తూరు నర్సాపూర్ చౌటుప్పల్ ఇబ్రహీంపట్నం శంకరపల్లి కంది సంగారెడ్డి వరకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నారు అంటే దాదాపుగా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కీలకమైనటువంటి పట్టణాలన్నీ కూడా హైదరాబాద్ లో విలీనం కాబోతా ఉన్నాయి ఒకవేళ ఇది ఇది గనుక ఆచరణగా ఆ రకంగా హెచ్ఎండిఏ పరిధి ఇక ఒకే కార్పొరేషన్ గా ఉండబోతుందంటూ ఒక వార్తను వెలుగు పత్రికలో చూస్తా ఉన్నాం